శాంతి మళ్ళీ కొత్త పాట ఏదైనా రాస్తున్నారా సార్? అవును శాంతి, మందార పువ్వు మీద రాస్తున్నాను. మందార పువ్వు మీద? భలే భలే. రాము సార్, ఈ చీపురు మీద కూడా పాటలు రాయచ్చా? కవిత్వానికి పనికిరాని వస్తువు ఏదీ లేదు శాంతి, దేని మీదైనా రాయచ్చు. అబ్బా, ఇంత తెలివి గలవారు కనుకనే పెద్ద చదువు చదువుతున్నారు. నేను వచ్చేట్లా ఎట్లా కనిపెట్టారు సార్? మందారపు కనిపించిందంటే ఏమిటి అర్థం? మా శాంతి వచ్చిందనేగా. అందుకనే మాస్టర్ ఉద్యోగం చేస్తున్నారు. నాకు తెలియ కడుగుతాను, అంతమందికి చదువు చెప్పి మీరు కూడా పాఠాలు చదవాలా సార్? అవును సార్, పాఠాలు తప్పు చెప్తే విద్యార్థులకి పరీక్షల్లో బండి చక్రాలు వస్తాయి. సరే గానీ వెండిలతో ఇవాళ తలంటాను. నీ తల తొందరగా వదలదు బాబు, జిడ్డుతల. రేపు నీ పెళ్లి పరమ జిడ్డుతలగా నీ మూడైతే అప్పుడు ఇలాగే అంటావా? నాకేం భయమా అంటాను. రెండు ఇచ్చుకుంటా. ఇప్పుడు నా తలంటడం ప్రాక్టీస్ చేస్తే రేపు నీ మూడి తలంటడం ఈజీ అయిపోతుంది. ఈ ప్రసాద్ మాస్టర్ గారికి ఏం చేయలేం బాబు. లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు, పొద్దున్నే నీ మొహం చూశాను. దాచే పెళ్లి కాంట్రాక్ట్ బిల్లు పేసవలేదు, జిమ్మని విమానం మాటే. హరే రామ హరే రామ హరే. సరే గాని గదంతా ఊడ్చిన తర్వాత ఈ లుంగి తీసుకెళ్ళి ఉతుకు. ఏ పిల్ల ఇలారా? ఆ సరే గాని చెట్టెంత మొగాడిని బట్టలు లేకుండా భీవుళ్ళా నిలబడ్డాను కదా, నీ సిగ్గువేట లేదే. చిన్నపిల్ల నాకెందుకండి సిగ్గు, మీకే ఉండాలి సిగ్గు. పిచ్చి మోడ, ఎప్పుడు అర్థం చేసుకుంటావే. నిన్ను నిన్ను పట్టేసింది. పట్టింది అమ్మా. ఏ పిల్ల, గది ఓట్టం తర్వాత ముందు ఆ షాడ ఎలా పట్రా. పాడు ఈ మాత్రం దానికే పాడు అంటే ఎట్లాగే పిల్ల? రేపో మాపో నాలాంటి తాగుపోతే నీకు మొగుడైతే అప్పుడేం చేస్తావే? చీ, చేసుకోక చేసుకోక మీలాంటి వాళ్ళనే చేసుకోవాలి పాపం. కంపు కంప. ఓహో, వాచ్మ్యాన్ వాచ్మ్యాన్. మా నాన్నేనండి? లేకపోతే మా నాన్న. మీరాన్నే ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఉంటాడా? ఉంటాడు. ఈ మేరకు ప్రొపరేటర్ని, మేనేజర్ని, వాచ్మ్యాన్ని అన్ని నేనే. కర్మ అసలు ఏమైందండి? 500 లాగ ఒకటి ఊడ్చావా? అందులో మనుషులు ఎవరు లేరుగా. అందుకని ఓడవరంటాం. కోసి పిచ్చిమొద్దు, అది లక్ష్మి తాండవించే కదే. ముందు దాన్ని శుభ్రం చేస్తే ఆ తర్వాత నీ మొగుడు ఎవడ వచ్చి దిగుతాడు. సరే వెళ్ళి వెళ్ళు వెళ్ళా కదరు. దమయంతి, ఇది ఎక్కడ వచ్చిందో? మగవాసం తగిలితే చాలు బెల్లం మీద ఎగవాలంటే. దమయంతి, పిలిచారా? ఏమిటా ఊపున్నడక? జపాన్ మేళ్ళలో ఉన్న వాళ్ళందరూ మగవాళ్ళు, మర్యాదస్తులు. ముందు నడక నేర్చుకో. నా రాతే బాగలేనప్పుడు నడకెట్ట ఉంటేనండి, అసలు సంగతి ఏంటో చెప్పండి. అబ్బా, బాయిలర్ వేడెక్కిపోతుంది. ఆర్పి ఆర్పి. ఇంకా స్నానాలు చేసే వాళ్ళు ఉన్నారు. కుదరదు కుదరదు. 9 దాటి వేడిలు బంద్. వెళ్ళు, ఇది నా హద్దారు. వెళ్ళు. వెనక చూపే కదరా కిట్టు, ముందు చూపు కూడా ఉండాలి. అయ్యి బాబు, నాకు రెండు చూపులు తెలుసండి. ఎప్పుడు ఏ చూపు వాడాలో ఆ చూపు వాడేస్తాడు. సల్లని వెట్టేస్తున్నాకేం గానీ ఇవాళ శనివారం గుర్తుందా? ఏమిటి ఒంటి పొడ భోజనాలు, కాయగూరలే వాడవరే. మరి చక్రం గారు కోరుకుంటాడు గారంటే? అడిగితే వీలేదని చెప్పండి. దేనికి కూడా లేకపోతే వాడు తిండికి వస్తూ బిల్లుకు రాస్తున్నాండే. వెళ్ళండి.
అయ్యా మరి అలా వంకాలనమంటారా దీర్ఘాలనమంటారా? నా తలకాయ ఉండు అట్టాకే. అయ్యా మరి తొక్క తీసి ఉండమంటారా లేకపోతే అట్టాకే ఉడకేయమంటారా? ఏమిటి నా తలకాయరా? హై బాబు ఏమి శనివారం కదంటే అంటే లేకపోతే ఉండేస్తారా వీడు? ఆగక్కడ, అడుగు ముందుకు వేసావా నీ ప్రాణాలు తీస్తాను, నోరెట్టావా పొడి చేస్తాను, ఖబర్దార్. ఇది నీ బోడి ఆఫీస్ కాదరా, చక్రపాణి గారి బాత్రూమ్. ఆఫీసుకు లేటుగా వస్తే సంజాయిషి ఇవ్వాలా, కాఫీలకి టిఫిన్లకి నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా? రే ఇలాంటి చెత్త రూల్స్ అన్ని పెట్టి నా ప్రాణాలు కాల్చుకుని తింటావరా? చెప్పు ఇంకెప్పుడు ఇలాంటి చెత్త రూల్స్ పెట్టాలని నా కాళ్ళు పట్టుకుని కాగితం మీద రాసు కదరకు. రాయ్ ఇదిగో పెన్ను రాయరా. ఏమిటి సార్ ఏం జరిగింది? మర్డర్, హత్య జరిగింది. మా ఆఫీసర్ గారిని బక్కెట్తో కొట్టాను, తల పగిలి చచ్చాడు, బాత్రూమ్ అంతా నెత్తురే అడిగైపోయి. నువ్వు వెళ్ళకే, వెళ్ళకు, జరిగింది హత్య, మామూలు హత్య కాదు మర్డర్ హత్య. ఎవయ్యా పెద్ద మనిషి, ఇక్కడ ఉన్నది స్నానాల గదిలో హత్య చేయడానిక, చూస్తావేమయ్యా వెంట వెళ్ళి పోతుంది ఫోన్ చెయ్యి. ఎవరు కాదు, అడుగు ముందుకు వేశారు మా ఆఫీసర్ గారికి పట్టిన కథే మీ అందరికీ పడుతుంది. అంటే నువ్వు హత్య చేస్తున్న మమ్మల్ని దండలేమంటావా? ఎవరంటే హత్య చేసింది నువ్వే చేశా. ఏనా నేను హత్తుకులా కనిపిస్తున్నా? నాకు ఆ గుండె ధైర్యం కానీ ఆ పర్సనాలిటీ కానీ ఉన్నాయా? లేవు. అందులో మా ఆఫీసర్ గారిని చంపగలనా? లేను. మరేం చేశాను? నా వేషము మా ఆఫీసర్ గారి వేషము నేనే వేసుకుని బాత్రూమ్ లో వాడిని చంపినట్టు నటించి ముత్తర పడిపోతున్నారు. ఎందుకలా ముత్తర పడిపోతున్నారు? ఆఫీస్ లో వాడు ఎదురుకుండా నిలబడి కిక్కురు పడే ధైర్యం లేక ఇలా బాత్రూమ్ లో కిక్కురు కిక్కురు పడుతున్నారు. అంత మాత్రానికే మీరు కుక్కురోకో అలవాలా, పోలీసులు పిలవాలా గరుడాచల గారు? వేషం వేసావా? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయటం కూడా ఒక రకమైన పిచ్చే. పదని పోదాం, మన పనులు పాటు చేసుకోవడానికి పదని పదని. మీరు పిచ్చి బంగారంగా పట్టి పిచ్చా. తమేంటి పాలవాడు ఎలా చూస్తాడే? వాడు అంతేలే, ఆడపిల్లలు కనిపిస్తే ఆకలి చూపులు చూస్తాడు. ఆకలి చూపులా అంటే? అంటే ఏమిటో ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదులే. నా వయసు నీకే వస్తే ఎవరు చెప్పకుండా అన్నీ తెలుసుకుంటావు. ఇంకా ఎన్నాళ్ళులే. వైకుంఠవాస, ఈరోజు ఏ గండం రాకుండా చూడు. మొట్టమొదట రామునే కలుద్దాం. కుర్రవాడు, అమాయకుడు, పైగా కవిత్వం పెంచగలవాడు, కవులు వెర్రి వెంగళాయిలు వైకుంఠవాస. పని జరుగుతుందిలే. అమ్మా శాంతమ్మా, అన్నం తిన్నావా తల్లి? లేదు నాన్నా, జపాన్ మేడ పని, అన్నం తిన వస్తే ఆలస్యం కాదు. ఈ పని ఎప్పుడు ఉండేదే లేమ్మ, వెళ్ళే ముందు అన్నం తిన. పిచ్చి తల్లి, ఇంత చిన్న వయసులో మా కోసం రెక్కల ముక్కలు చేసుకుంటున్నావా అమ్మా? ఎక్కడికి వెళ్ళామ్మా, తమ్ముడు ఆడుతున్నాడు అని పట్టల్లా అడు తీసుకెళ్ళి ఆడిచ్చు. చచ్చా, దాని ప్రాణానికి సుఖం లగానే చేస్తున్నావే దొరక.
అన్నానికి వచ్చిన పిల్లకి మళ్ళీ పని ఎంత కడతావు కదా? అయ్యో ఎడ్డోరం, అక్కడికి అది నీ పిల్ల అయినట్టు నా పిల్లకి అన్నట్టునా? ఈ రోగం వచ్చి మంచాన పడబట్టి కాని, లేకపోతే ఇన్నాళ్ళ నుంచి ఆ శాఖరంతా నేను ఒక్కదాన్ని చేసుకుపోవట్లా. జపాన్ మేళలో పదంటే మాటలేంటే, నీ ముదృష్ట ప్రోగం నా తల్లి పేదాలు కోరికేస్తాను. నీ పని కూడా అదే చెయ్యాల్సి వస్తుంది. అట్ట బాధపడకపోతే ఆ మూడు మూడులు వేసి దాన్ని పంపేయరాదా? ఏంటే 12 ఏళ్ళ పసిపిల్లకి పెడ్డ అయినా ఇంత అర్జెంట్ గా పెళ్లి చేయాల్సిన అవసరం నాకేంటే? మా తల్లి ఎల్లమంద కోట వరప్రసాదం, ఆ బాబు చల్లగా చూడాలి గాని ఇదిగా అది మారాణిమై బాగానే పొందుద్దే. ఆశకేం తక్కువ లేదు. ఆశగా అదే పిచ్చి మగమా, దాని జాతకం నాకు తెలిసే. నా బంగారం బొమ్మని చేసుకోమనాలే గాని మేం చేసుకుంటాం మేం చేసుకుంటామని గొడబాబులు వచ్చి వరసలో నిలబడతారు తెలుసా? అట్లాంటిది నీ మొదటి భాగం దాని ప్రాణాలు కోరికే అట్టండి. స్వామి పిల్ల మీద బెమతో రోగంతో తీసుకుంటున్న దాన్ని జాలైనా లేకుండా నానా మాటలు అన్నాను స్వామి. ఏం చేయను, కన్న కూతురు కట్టాల్సో లేక కట్టుకున్నదాన్ని ఏడిపిస్తున్నాను. స్వామి దాని రోగం త్వరగా నయం చేయి స్వామి, పెప కట్టుకుని నీ కొండకు వచ్చి మొక్కుబడి తీర్చుకుంటాను స్వామి. ఆహా ఆహా, ఓహో ఓహో ఓహో, అద్భుతం అద్భుతం. దిక్కుమాలిన రోజులు, దిక్కుమాలిన రోజుల్లో కూడా నన్ను మంచి కవిత్వం ఏమి రాశారు? ఆ యొక్క పదాల పొందిగా వర్ణనా శిల్పం అద్భుతం అద్భుతం. కానీ నాయన అవి అచ్చులో పడాలంటే గట్టి రికమెండేషన్ కావాలి, చెబితేనే దిక్కుమాలిన రోజులని. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేమీ చేయనక్కర్లేదు నాయన, అమృతం అనేటువంటి వారపత్రిక ఉంది, ఆ పత్రికకు నా మేనల్లుడు స్వయానా నా మేనల్లుడు సంపాదకుడిగా ఉంటున్నాడు, వాడితో చెప్పి వచ్చే వారం సంచికలోనే అచ్చులో పడేటట్టు చేస్తాను. ఆ పూచి నాది, కానీ దారి ఖర్చులకు దారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సరిపోతుంది నాయన. వైకుంఠవాస 5 రూపాయలు ఒక్క రోజు ఖర్చు. గోందజారే ఆగు, వచ్చిన డబ్బంతా ఖర్చు చెవులు వేస్తున్నావు. అమ్మాయి పెళ్ళేం చేస్తావయ్యా? అది చాలా పెద్ద సమస్య గోవిందాచారి, మర్చిపోకూడదు. 4 రూపాయలు కట్టం జేబులు వేయి. ఒక్క రూపాయి ఖర్చు జేబులు వేయి. ఇక నడు నడువయ్యా. ఏ రాదా, క్లాస్ లేదా? లేదు. మరి వెళ్ళిపో, కూర్చున్నావే? ఏం లేదు, ఊరికే కూర్చున్నాను. వాళ్ళ బావగారి కోసమే. అదేం కాదు, మీ పెళ్ళట మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏం కానీ డేట్ చెప్పి సంతోషిస్తాం. ఏమో నాకు తెలీదు, ఎవరు చెప్పారో వాళ్ళని అడుగు. ఆహా లక్ష్మి, ఎవరు చెప్పారో వాళ్ళని అడగాలటే. ఎక్స్క్యూజ్ మీ, రేట్ మ్యాటర్ చెప్పండి, వెళ్ళిపోతాను. చేసింది చాలక బడాయి కూడాను. నేనేం చేశాను రాధ? మన పెళ్ళని వెళ్ళతో చెప్పింది ఎవరు? అఫ్ కోర్స్ నేనే. ఏ అబద్ధం, నీకు ఇష్టం లేదా? చాలే. విన్నారుగా, అది విషయం. నేను చెప్పిన నగ్న సత్యాన్ని మిస్ రాధా కుమారి గారు కూడా ఒప్పుకున్నారు. అంటే ఒప్పుకున్నట్లేని అర్థం? నీ ఉపన్యాసాలు వింటే గోడ మీద మన పేరు లేకపోతాయి. ఎక్కని, అప్పటికి గాను మామయ్యకి తెలుసు రాదు. ఆ ఎక్స్క్యూజ్ మీ, మీకే అభ్యంతరం లేకపోతే కాసేపు పోట్లాడుకోవాలనుకుంటున్నా. రాధా రాధా. ఏ పిల్ల, నీ ఒళ్ళు కలిసిపోయిందే, లుంగి ఉడికి దమ్మని తెచ్చా? మీకు దుప్పటే బాగుంది సార్, లుంగిలు మానేసి దుప్పట్లే కట్టుకోండి. కట్టుకుంటానే కట్టుకుంటాను, కొన్నాళ్ళు పోతే నిన్నే కట్టుకుంటాను. నన్ను కట్టుకుంటారా? అప్పుడు కానీ నీ తక్కువ కుదరదు. ఏమిటా నువ్వు చెప్పించే? ఇలా ఏమిటే కులాసాగా ఉన్నావు? కొన్నాళ్ళు అయితే లక్ష్మీపతి గారు నన్ను కట్టుకుంటానన్నారు. కొన్నాళ్ళు అయితే కట్టుకుంటాడా నిన్ను? అవునండి, లుంగే ఉతకమంటే ఉతకలేదని కోపం వచ్చింది, దుప్పటి కట్టుకున్నారు. దుప్పటే బాగుందంటే నన్ను కట్టుకుంటానన్నారు. అమ్మ లక్ష్మీపతి, దెబ్బ కొట్టావే, పసిముండను పట్టుకుని జోకులు వేస్తున్నావా? అర్థం చేసుకునేదైతే గుండెకి చచ్చేది. అమ్మా అమ్మా తొందరపడాలి. ఏమిటి సార్ ఇక్కడ కూర్చున్నారు?
కూర్చో శాంతి. మందార పువ్వు మీద పాట పూర్తి చేశాను, వింటావా శాంతి? ఓయమ్మ చిలకమ్మ అల్లంత దూరాన సెలయేటి తీరాన అందాల తోటలోన మందారం కన్నువిచ్చింది. ఏది చెప్పు శాంతి. ఓయమ్మ చిలకమ్మ ఓయమ్మ చిలకమ్మ నా శాంతమ్మా గోరింటాకి తెచ్చాను తల్లి, పెట్టుకోమ్మా. అన్నిటియమ్మా నేను ఆడిస్తాను.
శాంతి, మూడు నెలల నుంచి అద్దె కట్టకుండా ఉండడానికి నువ్వేమైనా దొరవా? ఒక్క రోజు గడిపిస్తాను, ఇస్తే అద్దె నవ్వు, లేదా పెట్టే బేడా గదిలో ఉంచి. ఓయ్ బయటికి నడు, నా కాదు బోల్డ్ పనులు ఉన్నాయి. శాంతి, నువ్వేం చెప్పినా వినను, వినబడదు అంతే. ఏమిటాయ్? శాంతి, నా పేరు శాంతి కాదు, గరుడాచలం గారు. పాపం ఎంత భయపడ్డారండి బాబు, ఇలా చెప్పమన్నారు మేనేజర్. అంటే అద్దె కట్టకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందేనా? నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సిందేనా శాంతి? అయ్యో రామ, ఎందుకండి అంత భయపడిపోతారు? ఆయన అంటారే గాని, మీరు వెళ్ళిపోతే మీలాంటి మంచి వాళ్ళు మళ్ళీ రావద్దా సార్? నేనేం తెచ్చానో చెప్పుకోవాలి, చెప్పుకోవాలి. మీరు చెప్పట్లేరు గాని, ఇదిగో గోరింటాకు. అమ్మా ఏ పిల్ల, గది తర్వాత చూడొచ్చు, నడుము పడిపోతుంది, కొంచెం అమృతాంజన్ రైవే. గోవిందా అమ్మా, గోవిందా, ఇక్కడ ఇక్కడ అమ్మా అమ్మా. అమ్మాయి శాంత, తప్పుకో 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 తప్పుకో. నడువు నొప్పి చాలా ఖరీదైన రోగం, నొప్పిని పట్టినంత మాత్రాన శాశ్వతంగా పోదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నడువు నొప్పి సంగతి నేను చూస్తా. లక్ష్మీపతి గారికి యలోపతి ఓము హోమియోపతి రెండును కూడా వారి తత్వానికి పడని కారణం చేత నన్ను గోవిందాచార్య అనేటువంటి వాడు, అనగా వీడే ఒక చిట్కా మందిస్తాడు, నాలుగు అమావాస్యలు వాడండి, తగ్గకపోతే మళ్ళీ అరగండి మందిస్తాడు. అంత ఓపిక లేదు గోవింద, అడ్డట్టుగా తగ్గాలి. సరే అర్జెంట్ అయితే అలాగే కానివ్వండి, వచ్చే ఆదివారం లేదు రేపే తగ్గాలి. కొద్దిగా మొహం ఆడబెట్టేస్తున్నారు, మొహం ఆడబెట్టేస్తున్నారు. సరే ఓ పని చేయండి, అక్కలకర్ర విష్ణువర్ధకం పర్పాటకం తాటికాయ ఉసిరికాయ కరక్కాయ ఆరును సమభాగాలు గ్రహించి కాంట్రాక్ట్ పిల్లగా ముందు మంది. అబ్బా కుడి చేయి చాతండి, కుడి చేయి చాతండి, కుడి చేయి చాతండి, కుడి చేయి చాతండి. నోట్లోకి వేసుకోకూడదండి, పైకి రాసేటువంటి మందండి అది. స్నానానికి ముందు నడుంకు పట్టించేసి స్నానం చేసేయండి. లక్ష్మీపతి గారు, నడుంది పట్టించే ముందు పని చేస్తారా? ఏమిటిది? ఓ 10 రూపాయలు ఇలా ఇప్పించేయండి. 10 రూపాయల? అవునండి, మరి అక్కడికి రా విష్ణు మతకం పర్పాటకం తాడికాయ జబులు ఉన్నాయి తీసివా. పది రూపాయలు పైకుంటావా సార్? 2 రోజులు గ్రాసం. అగో మళ్ళీ తప్పుడు పని చేస్తున్నావు గోవిందాచారి. అమ్మాయి పెళ్ళయ్యా, అది పెద్ద సమస్య, మర్చిపోతున్నావు కదా. కట్నం జేబులో 8, ఖర్చు జేబులో 2. అయ్యబయ్యా, లక్ష్మీపతి గారు సెలవిస్తే వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను. గోవింద సార్, సార్ నా చేయి చూడండి సార్, ఎంత బాగా పండిందో, చుక్కలే చంద్రుడు. మీ చేయి ఎలా పండింది సార్? అబ్బా పౌరం చాలా బాగుంది. అది పౌరం కాదు శాంతి. పౌరం కాదు, మరేంటి సార్? శాంతి. శాంత అంటే నేనా? నేను పౌరైనా సార్? తెల్ల పౌరానివి, నా హృదయాకాశంలో స్వేచ్ఛగా విహరించే శాంతి పౌరాని. ఆపండి ఆపండి, ఎవరైనా వింటే నవ్వుతారు. పౌరైనట్టు పౌరాని, ఇంకా నయం కోడి పెట్టనన్నారు కాదు. నిన్ను ఒకటి అడగనా? అడగండి. నేనంటే ఇష్టమేనా? ఓ చాలా ఇష్టం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా శాంతి? అసలు అడగలేదు శాంతి, నిజంగానే అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా శాంతి? పెళ్ళా? మిమ్మల్లా, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా సార్? శాంతి పెళ్ళి అంటే మాట్లా సార్, బోల్ డబ్బు కావాలి. 3 నెలలు అది కట్టడానికి గడగళ్ళు ఆడిపోతున్నారే, మనం పెళ్లి చేసుకుంటే ఎలాగండి? అందుకని నన్ను పెళ్లి చేసుకోవా శాంతి. ఎందుకు చేసుకోనండి, బాగా చదివి పరీక్ష పాస్ అవ్వండి, అప్పుడు పెద్ద ఉద్యోగం వస్తుంది. పోనీ అప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా శాంతి? అబ్బా పెళ్లి మాటల్లో పడితే బోల్డ్ పని అయిపోతుంది, నేను వెళ్ళాలి. సార్ పోస్ట్.
ఏం నాయన పోస్ట్ మ్యాన్ వచ్చినట్టున్నాడు, డబ్బా ఏమైనా వచ్చిందా? లేదండి, నా కవిత్వం తిరిగి వచ్చింది. కవిత్వం తిరిగి వచ్చింది. మంచి విషయమే, చాలా సంతోషం. నీకే విలువ లేనప్పుడు నీ బోరికి కవిత్వాన్ని గమనిస్తాడు విలువ. వెళ్ళరా బాబు, వెళ్ళరా. ఈ గది వదిలి పెట్టి నాకు మనశ్శాంతి. గరుడోచలం గారు, ఏమిటా యా ఒక రోజు గడు కూడా ఇచ్చాను, మా నిలుపుకున్నావు కాదు. అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక లాభం లేదు. వెళ్ళరా. ఇంకొక వారం రోజులాగండి, రాజుకు ఉత్తరం రాస్తాను, అతను డబ్బు పంపుతాడు. రాజు ఎవరయ్యా? రాజు ఎవరతల్ని? నాకు మనసు మీద నమ్మకం పోయింది. ఇంకేం చెప్పకు, కదు కదు. గరుడోచలం గారు, నాకు చెవుడు ఒక్క ముక్క కూడా వినిపించదు. చూడండి, నేను చూడను, నేను గుడ్డివాణ్ణి, నాకేమీ కనిపించాం. రామారావు, చివరకు నువ్వు నన్ను చెవిటివాణ్ణి గుడ్డివాణ్ణి కూడా చేసేసావు. ఇప్పుడు నువ్వు తక్షణం వెళ్ళకపోతే నేను పిచ్చివాడు కూడా అయిపోతాను చెప్తాను. వాచ్మ్యాన్ 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 ఇతను కదిలేటట్లేడు. మెడబెట్టి సాయం చెయ్యి త్వరగా. కదలవయ్యా, కదలు. ఏం చెప్పదు, దిగో. దిగో దిగో. ఇలాంటి ఖాతా వాళ్ళకి ఉంటే జపాన్ మేడం అమ్ముకోవాల్సింది. దిగు దిగు. ఏమండి? వద్దు వద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, ఆస్తి పెంచుకోవద్దు. దిగు దిగు. దిగ మంటుంటే అవుతాడు. ఇదిగా నీ ఖాతా చెప్పేది. అద్దె కట్టలేని వారికి జపాన్ మేడంలో స్థానం లేదు, ఉండదు. పెద్ద మంది వచ్చారు, తప్పి తప్పు. దయచేయండి బాబు, దయచేయండి, దయచేయండి. ఇది లాడ్జింగేనా? చిత్తం బోర్డింగ్ కూడాను. దయచేయండి. ఎంత? అద్దె అండి, నెలకి 40 రూపాయలు, భోజనం 60 రూపాయలు, కలిపి 100 రూపాయలు. నేను అడిగింది అది కాదు, ఈ మేడ ఖరీదంత. అయ్యా చిత్తం, తమరి మేడని కొనేస్తే నా మేనేజర్ గారికి తిరోదకాలేనండి. అంత దురాశ కూడదండి. అద్దె కట్టలేని మనుషులు ఎలాగైనా తరవేది. అమ్మమ్మ, అతను మీరు దాని పడకండి. 3 నెలలు అద్దండి బాబు, భోజనంతో పాటు 300 రూపాయలకి మంగళహారతి పడేశాడు. ఎవడో రాగట ఆ తలక మాసం మీద వచ్చి వీటికి డబ్బు పంపిస్తాడు. మేనేజర్ గారు, నువ్వు ఉండవయ్యా, దాన్ని నందమ్మంటాడు. ఏదో దయ్యం చదివేశాను కానీ, లేకపోతే వీళ్ళు ఆ రాజు కానీ ఇద్దరిని కలిపి జాయింట్ గా తొయించేద్దాం జైల్లోకి. రాజు 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 అంటే అవును నేనే. కమాన్, నీ పవర్ ఏంటో చూపించు. అయ్యో, క్షమించాలి క్షమించాలి, తమరే రాజావారని తెలియక అజ్ఞానంలో ఏదో కూల్చేస్తారు. అయ్యా రాముడు గారు, వీరే రాజావారని నాతో ముందే నువ్వు చెప్పలేదు. కనీసం మీరు ఫోటోనే ఇచ్చుంటే ప్రమాదం జరిగేదా? షట, ముష్టి 300 రూపాయలకి మెడబట్టి కడతావా? నాన్సెన్స్. ఇందా ఇవే జమేసుకో. ఇక ముందు అమర్యాదగా ప్రవర్తించావా? నీ అంతా నీ మేడంతో చూస్తా. టేక్ కేర్. వీడు నా గుండెకాయ మేనేజర్, నా ప్రాణం. అండర్స్టాండ్? రాజు, ఈ అవమానం నీకు కాదురా, నాకు. గుర్రపందాలో పడి నీకు డబ్బు పంపడం మర్చిపోయాను, క్షమించరా రాముడు. అంత మాటను రాజు, సమయానికి వచ్చి ఆదుకున్నావు, అదే 10,000. నేను చేసిన తప్పు శిక్షగా నీతో పాటు నేను కూడా ఇదే లాడ్జింగ్లో ఉంటాను. ఓకే, ఇక్కడ రామారావు వారి ముత్తని కానకండి. అయ్యా మీలాంటి వాళ్ళు ఉంటే మా స్టేటస్ పెరుగుతుంది. 500 లాన్లోనే తమ కోసం సిద్ధంగా ఉంది, తక్షణం జరిపోండి. వాచ్మ్యాన్ చూస్తున్నట్టు కదా, రా కార్ సామాన్ పై తీసురా. అయ్యా తమ దయచేయి బాబు, దయచేయి దయచేయి. మేనేజర్, హాయ్. కొంచెం ఫైనాన్స్ చేయి. తిరగదండి, ఈ గదిలో తిరిగితే అన్ని గదుల్లోనూ తిరగాలి కదండి, అందుకని మానేసాయి. తమరు వచ్చారుగా, కరెంటు కరెక్షన్ ఇప్పించేస్తాను. ఇక్కడ నీలాంటి వాడు ఉండటం కష్టం రాజు. నెవర్ మైండ్, నువ్వుంటలే. అయ్యా తమ కాఫీ కానీ టీ కానీ అక్కర్లేదు. నీ పేరేమిటాయి? సీతయ్య అండి. తీసుకో. వద్దండి. పర్లేదు, ఉంచుకో. పెద్ద నోట్ అండి. ఉంచవయ్యా, పెద్దవాళ్ళు ఇచ్చినప్పుడు కాదకూడదు. దండాలండి. నాకు కూడా సెలవు ఇప్పించండి చాలు, మళ్ళీ తిరుపతిగా ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటారు. ఓకే. ఆరింటేమో గాని ఒక శని గారు ఆఫీసర్ గా ఉన్న మాట నిజం. అక్కడున్న చాలకుండా అరిచేతులు కూడా కూర్చున్నాడు ఆ రాస్కల్. చెప్పండి. చెప్పేదేముంది నాయన, గ్రహశాంతి చాలా అవసరం. రేపే దివ్యమైనటువంటి రోజు, అమ్మవారికి స్తోత్రనామం చేయించి కుంకుమ తెస్తాను. సాయం చేసి పెట్టండి, మీ పేరు చెప్పుకుని బొట్టెట్టుకుంటాను. తదాస్తు తదాస్తు.
కానీ ఖర్చులకు మాత్రం పది చాలు. పదే రూపాయలే, వెళ్ళిరండి వెళ్ళిరండి. తొందర పడుతున్నావు నాయన, తొందర పడుతున్నావు. శని వదలాలంటే గ్రహశాంతి చాలా అవసరం. తెలుస్తూనే ఉంది, ముందు 10 రూపాయలకు పట్టింది శని. కానీ మన దగ్గర 10 లేవే అన్నట్టు ఉపాయం చేస్తారు. ఏం లేదు, అప్పుగా ఏమన్నా వీలవుతుందేమో చూడండి. ఏకంగా మీ చేత జాతక రాయం చేస్తాను. ఇదిగో 10 రూపాయలు. ముందు ఆ శనిగాడి గొడవ ఏదో చూడండి. అవశ్యం ఆయన అవశ్యం. డబ్బున్న చోట హృదయం ఉండదు అనుకున్నాను. ఫూల్ని, మీ దగ్గర చాలా ఉంది హృదయం. అన్నట్టు నా పేరు చక్రపాణి, గుమాస్తాని, డిస్పాచ్. మిమ్మల్ని గురించి చాలా చాలా విన్నాను, కానీ ఇప్పుడే చూస్తున్నాను. ఏమిటి హృదయ అన్న? అలాగుండే అలాగుండే. అది రైట్ రైట్ కొంచెం లెఫ్ట్ కోసుకోండి. లెఫ్ట్ అది దండాలండి బాబాయ్. ఏమనుకోకండి బాబాయ్, కడుపు నిండా తాగి 2 ఏళ్ళు అయిందండి. ఆ మధ్యలో కరువు వచ్చి మానేశానండి. మహారాజులు ధర్మప్రభువులు 5 ఇచ్చేసరికి హమ్ములు తొందరిగినట్టు ఆపగా పుచ్చేసుకున్నానండి. బాబాయ్ మీరు ఇచ్చిన డబ్బులో ఉందో నేను తాగిన తాగులో ఉందో కానీ బాబాయ్ ఉప్పేస్తుందండి. 5 పైసలు 10 పైసలు ఇస్తే పుచ్చుకోనండి. నూకల కోసం జాగ్రత్త చేస్తానండి. 5 రూపాయలండి దాని తస చెక్క కురుగా చేతిలో పట్టే చస్తానండి. పుచ్చేసుకున్నానండి. తప్ప బాబాయ్, తప్పుగా తీసుకో. వద్దులేండి బాబాయ్, తీసుకో. బాబాయ్ మిమ్మల్ని ఆ ఎల్లమంది కోట చల్లగా చూడాలండి. చట్ ఆడవుడండి మధ్యన, మీరే ఎల్లమంది కోటండి. బాబాయ్ గబ్బగబ్బా వెళ్ళి ఇంకొక కాయ కొట్టేస్తాను కానీ అందండి. వెళ్ళండి బాబాయ్. గొట్టెల సిలకే దిరా గుడూసిన బోయ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కాలేజీకి రావట్లేదా రాము? మిమ్మల్ని పర్మిషన్ అడిగి ఉండిపోదాం అనుకుంటున్నాను. ఏమిటో విశేషం? ఇవాళ ఎక్కడికి వెళ్లకుండా తనతో గడపమన్నాడు రాజు. రాజు అంటే ఈ జపాన్ మేడ కొత్తగా వచ్చాడు అతనేనా? అవును సార్. అతనితో నీకు ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం ఉంది సార్. రాజు నన్ను చదివిస్తున్నాడు. నేను తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట రాజు మూలంగానే లభిస్తున్నాయి. రాజు ఔదార్యం మీద బతుకుతున్నాను సార్. మా నాన్న రాజు వాళ్లకు పాలేరు, నేను పాలేరు బిడ్డను సార్. అంతస్తులు మరచి నాతో స్నేహం చేస్తున్నాడు రాజు. ఈ పేదవాడిని పెంచి పెద్ద చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పను సార్, రాజుతో నాకున్నది పరిచయమా అనుబంధం? వెల్ యు కెన్ టేక్ లీవ్. షో కరెక్టే. చే మళ్ళీగా ఉంటే నాకు డబ్బులు అయిపోయినాయి. గురుగారు దీంతో మీకు 125 రూపాయలు ఇవ్వాలండి, గుర్తుంచుకోండి. పచ్చ గడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారిందే కడుచు పిల్ల. పచ్చ గడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారిందే కడుచు పిల్ల. కొంగు జారితే ఉంది కొంటి పిల్లోడా, నీ గుండె చిక్కుకుందే ఓ చూడు పిల్లోడా. కొంగు జారితే ఉంది కొంటి పిల్లోడా. ఈ ముఖ్యవయ్యా సమాన్, ఏమిటి ఆలస్యం? మీకేమండి, మీరు అలాగే అంటారు. నా కంటికి పేక ముక్కలు కనపడ్డం మానేసి మీ అప్పు కనపడుతుంది. 125 రూపాయలు ఇవి అప్పు తీరాలంటే ఈ గుమాస్తా గారు వచ్చే జన్మలో ఆఫీసర్ అయి పుట్టాలి. ముందు మామో అంటే నన్ను యాట్లోకి తెచ్చారు, నాకు 125 అయిపోయి. ఆల్ రైట్, అప్లికేషన్ అయ్యా. మీరు నాకు 50 పైసలు కూడా ఇవ్వక్కర్లేదు, సరేనా? అమ్మా అమ్మా చాలా థ్యాంక్స్ అండి. చూడండి నాయన, నా ఆట ఎప్పుడో అయిపోయింది. అప్పులు లేవు, అంతా క్యాష్. క్యాష్ డౌన్ క్యాష్ డౌన్ క్యాష్ డౌన్ డౌన్ క్యాష్ క్యాష్ డౌన్. ముఖ్యశావుగా ఈ డబ్బులు
రాము అమ్మా అమ్మా రాము చెట్లపై కాడుతున్నావా రాము లేదు మాస్టర్ నా కాట రాదు ఊరికే రాజు పక్కన కూర్చున్నాను అవును మాస్టర్ నా పక్కన కూర్చున్నాడు అంతే మీరు ఇక్కడికి వచ్చింది చెట్లపై కోసమా కాదు చదువుకోవడానికి ఓహో ఎక్కడ చదువుతున్నారు ట్యూటోరియల్ కాలేజీలో బిఏలో కొన్ని పార్ట్స్ మిగిలిపోయి ఏమేమి మిగిలి ఎకనామిక్స్ ఇంగ్లీష్ తెలుగు వగేరా వగేరా అంటే ఒక పార్ట్ కూడా పాస్ అవ్వలేదన్నమాట అందుకే కదండి ఈ అవస్థ చూడు రాజు ఈ చెట్లపై స్టూడెంట్స్ కి మంచిది కాదు చెట్లపై మానేసి శ్రద్ధగా చదువుకో ఏమైనా అర్థం కాకపోతే నేనున్నాను అడుగు అలాగే థ్యాంక్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధు శ్రీ శ్రీనివాస జగదేక దైక సింధు స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగా శ్రేయోర్థినోహర విరించి సనందనాధ్యా ద్వారేన సంతి మరణేంద్రమోత్తమాంగా హలో వచ్చేంతసేపండి ఇప్పుడే బావా ఇవి శకుంతలని నా ఫ్రెండ్ రేడియోలో పాటలు పాడుతుంది నమస్కారం అండి నమస్తే టేక్ యువర్ సీట్ మీ గురించి రాజు చాలా బాగా చెప్తుంటుంది అదంతా ఆమె అభిమానులండి బ్రహ్మచారుల గది నీటిగా ఉండదని అంటారే గాని చూసావా శకుంతల మా బావ టేస్ట్ నో నో అదంతా శాంతి టేస్ట్ నువ్వు లేని లోటు తీర్చేస్తుంది శాంతి శాంతి ఎవరా శాంతి తిరుగుదంతా తెలుస్తాను రాజా ఆవేశపడు నీకు తెలుసు శకుంతల ఇటువంటి మగవాళ్ళు అమ్మే ఆడవాళ్ళను షూట్ చేస్తారే అని అయితే మొట్టమొదటి నిన్నే షూట్ చేయాలి ఎవరిని ఎవరు షూట్ చేయాలి ఇప్పుడే తెలుస్తుంది మీరు ఆ శాంతి ఎవరు శాంతి శాంతి ఇలా ఎవరు సార్ ఈ లేడీస్లు ఈవిడే మా కాబోయే ఆవిడ ముందు నమస్కారం చేయి లేకపోతే కాల్చి పారేస్తుంది నమస్కారం నమస్కారం నన్ను కాల్చకండి నేను లేకపోతే మాస్టర్ పనులు ఎవరు చేస్తారు పాపం శాంతి అంటే నువ్వా మాస్టర్ గారి దగ్గర చదువుకుంటున్నావా అయ్యో రామ్మ మీరంతా మాయకులండి ఇక్కడ నేను పనిపిల్లని ఈ మేడంతా నాదే విన్నావుగా అది సంగతి ఇప్పుడు ఎవరు ఎవరిని షూట్ చేయాలో నువ్వే చెప్పు మాస్టర్ గారు నీ గురించి గొప్పలు చెబుతూ ఉంటే ఎలా ఉంటావో చూసిపోదామని వచ్చాను శాంతి చాలా చిన్నపిల్లవు మిమ్మల్ని చూద్దామని నాకు అనిపించింది మీరు చాలా పెద్ద పిల్లలు చేతులు కలయా వండర్ఫుల్ ఏమిటి సార్ నీ చేతులు దండక జరిగుడ్డుగా ఉంది శాంతి అనుకోకుండా బోరెడంత డబ్బు వస్తుంది శాంతి ఏమిటా బరుగు సార్ మీకు డబ్బు ఎలా వస్తుందని భయపడ్డారా ఇంకేం భయలేదు సార్ నా చేతులు దండరాక జర్రిగొడ్లా ఉందట అయితే అబ్బా మీకేం అర్థం కాదు బాబు నన్ను పెళ్లి చేసుకుంటారన్నారుగా మీ చదువు పూర్తయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోండి అప్పుడు నాకు వచ్చే డబ్బంతా మీదేగా శాంతి ఇంకేం భయపడకండి సార్ ఎన్నావా తర్వాత మురుసుకుంది కానీలే ముందెళ్ళితే ఆటగులు కొట్టుకురా ఆట ఎక్కడికే ఇటెళ్ళు
పట్టి బంగారు మురుగుల్లో మోగంగా సువి సువి నువ్వులు బెల్లాలు కలబోసి దంచేము సువి సువి ముంజేతి బంగారు మురుగుల్లో మోగంగా సువి సువి నువ్వులు బెల్లాలు కలబోసి దంచేము సువి సువి బంగారు పళ్ళాల బంతుళ్ళు చేసేము బంగారు పళ్ళాల బంతుళ్ళు చేసేము చెమ్ముళ్ళు పంచేము సువి చెమ్ముళ్ళు పంచేము సువి తిన్నారి సీతమ్మ హీరోలంతా చేతులు కట్టు కూర్చున్నారు. శాంతి నేడు స్త్రీ అయిపోయింది, అంటే ఆడదన్నమాట. మత్తెక్కించే అందచందాలతో అందరి మతుల్ని పోగొడుతుంది. మళ్ళా ఎవడా అదృష్టవంతుడు? నేను చెబుతాను. చెప్పరు. నువ్వు కాదు. అయినా మళ్ళా మనం కీచులాడుకోవడమే గాని పూర్వంగా అది మేడకొచ్చి పని చేస్తుందా? అందుకు దాని పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరండి? వాళ్ళు పని చేయకపోతే మరి ఫుడ్ అడుక్కు తిరగలేజువల్లాంటి మాట అన్నారు. సీసన్ అయిపోయాయి, కిక్కు తగ్గిపోయింది. మందు తెప్పించండి బాబు, మందు తెప్పించండి. సీతయ్య పిలవండి. అమ్మమ్మ, సీతయ్య వాడు శబరి లాంటి వాడు. ఎంగిలి చెయ్యిందే ఎవరికి వడ్డించడు. సగం దారిలో నిరు చూసి మిగతాది మన ముఖాన కొడతాడు. డబ్బులు పారాయండి, నేనేస్తాను. తప్పుతుందా? ప్రజాసేవ. ఇవ్వండి ఇవ్వండి. ఇప్పుడు చాలా అందమైన కవిత్వం. ఒరే, ఇలాంటి కవిత్వం నీ జన్మకి రాయగలవా? ఈ పత్రిక ఎలెక్ట్రా? ఎవరు రాశారు రాజు? ఏమో నువ్వే చూడు. రాజు, ఇది నా కవిత్వం, నేను రాశాను. అబ్బా, ఎన్నాళ్లకు నా రచన అచ్చులో పడింది రాజు. Thank you.
ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిల్లిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాతి నింపెనే, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగారావే, పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలా గారావే, కాలి అందియలు గల్లు గల్లు మన, కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిల్లిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే, నితుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే, పదము పదములో మధువులు రగా, పదము పదములో మధువులు రగా కావ్య కన్యవై రావే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిల్లిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము.
బ్యూటిఫుల్ ఎక్సలెంట్ యువర్ ఎ గ్రేట్ రే రాముడు ఇవాళ నుంచి నువ్వు మహాకవి రాముడురా డియర్ ఫ్రెండ్స్ కవిగా మహాకవిగా నిలిచిన మన రాముడు విజయ పరంపర కోసం ఈ పార్టీ జేష్ఠ రామోది గ్రేట్ తాగరా కవి ఇదే మొదటిసారి భయంగా ఉంది అయినా తాగుతాను నీ కోసం నీ ఆనందం కోసం ఏమైనా చేస్తాను నాకేం పర్లేదు రాజు నీ చేత్తో విషం ఇచ్చినా తాగి భరించగలను సరేనా అది మాట స్నేహితులు అంటే అలా ఉండాలి సోదరులారా పండిత పామరులారా ఇక్కడ పామరులు ఎవరు లేరు నాయనా అంత పండితులే ఉన్నా మందు పుచ్చుకున్నారు కనుక అందరూ పండితులే ఒప్పుకున్నా కనుక మందు పండితులారా ఈ జపాన్ మేడలు ఇదే విధంగా మున్ముందు కూడా రోజుకో పార్టీ జరగాలని నిత్య కళ్యాణం పార్టీల ధోరణంగా విలసిల్లాలని నా కోరిక మా కోరిక కూడా ఎగిరిగిరి పడతావు ఏందమ్ము ఏవమ్మ జగడాలవు దినమ్ము ఏ ప్లెజెంట్ అండ్ సర్ప్రైజ్ విజిట్ వెల్కమ్ నేను నీ కోసం రాలేదు నన్నేం పోవడక్కర్లేదు ఈ గదిలో ఉండేది నేనే నా హృదయం కూడా ఈ గదిలోనే ఉంటుంది అలాగా చెప్పావు కదే చూసుకోలేదు సారీ అందుకే గుర్తుండాలని ఈ చిన్న కానుక తెచ్చాను థ్యాంక్స్ నీ హృదయం చాలా బాగుంది రాధా అదే చూసే చూపును బట్టి ఉంటుంది బావా ఏది ఆమె ఎక్కడ ఇప్పుడు పిల్లని పిలవకూడదు కాబోలు ఎవరు శాంతేనా శాంతి శాంతి నమస్కారం అండి మీ వెనకే వచ్చాను శాంతికి బావా కానుకని చెప్పు బాగుందా నువ్వు తెచ్చి నాతో ఇప్పించడం ఏమిటి ఎవరిస్తేనే మన కానుకని చెప్పు విన్నావుగా ఇది మా కానుక మా పెళ్ళవగానే నువ్వు కూడా మాతో పాటు వచ్చేస్తావు మా ఇంట్లోనే ఉంటాం అంతేగా రాధ అవును అంతే చూసా చూసా కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పుకుండా వెళ్ళిపోయింది శాంతి చూపులు లక్ష థ్యాంక్స్ ఉన్నాయి బావా అవి చాలు అలాగా ఇక నుంచి నేను చూపుల్ని చదవడం కూడా నేర్చుకోవాలి మోసం చేసి బ్రతకండి కన్నా అడుక్కు తినడం బెటర్ అయ్యా గోవిందాచారి నాకు నీ వైద్యం అవద్దు నువ్వు అవద్దు నీకు వద్ద అన్నం బాబు వెళ్ళి వెళ్ళి నా దగ్గర కాస్త కొస్తో విద్య లేకపోలేదు నువ్వు నన్ను నమ్మాలి ఐదో పదో తొక్క మీద కానీ జేబులో పైసా లేదయ్యా మీరు నన్ను నమ్మాలి వెళ్ళండి సంగతి ఏం చేసినట్టు ఏంటే అయ్యో రామా దానికి ఏం పెళ్లి చేయవేంటయ్యా చెయ్యొచ్చులేదే అయినా ఇప్పుడు ఏమంత తొందరని ఇంకే అన్నాళ్ళు ఊరుకుంటా అదేం పసిపిల్ల అనుకుంటున్నావా ఏమే దొరికా నిజంగా చెప్పలే దాన్ని ఏ చేతిలోనే పెట్టేస్తే మనం సుఖంగా బతకగలమే అది బంగారం బొమ్మే దాన్ని ఎవడో తీసుకుపోతే మన గతేం కానీ దాని పెళ్లి మాట గుర్తు చేయబాకలే నాకేదో గుండెల్లో దిగులుగా ఉంటది అదంటే నీకే కాదయ్యా నాకు ఉంది ప్రేమ పువ్వుల్లే పెంచుకున్నావు నిజమే అయితే మట్టుకో పెళ్లి పెటాకులు లేకుండా మన ఇంట్లో పెట్టుకుంటే కులపోళ్ళు ఊరుకుంటారా ఏటికి చెయ్యలేవే కానీ అందరా మిగిల్చి ఎలమంద కోటకి ముడుపు కట్టుకున్నాను ఆ బాబు దయ వల్లే నీ రోగం నయమైంది
పెబ కట్టుకుని కొండకెళ్ళి మొక్కుబడి తీర్చుకోవడం అంటే మాట్లాడుకున్నావే అంటే రెండేళ్ల సంపాదన ఖర్చు అవుద్ది. ముందు మొక్కుబడి తీరని, తర్వాతే దాని పెళ్లి, అంతే. రావుడు రావుడు, స్నేహంలో దాపరికాలు పనికి రావురా. ఇప్పటికైనా చెప్పు, మీ నాన్న ఎక్కడున్నాడు? సాచు రాస్కెల్, నీ కష్ట సుఖం నాకు కావుట్రా, చెప్పే. మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనకు క్షయట రాజు. ఈ విషయం నిన్ననే నాకు తెలిసింది. అడిగాను కనుక చెప్పావురా, లేకపోతే ఇంత దిగు నీ కడుపులో దాచుకుని భరించేవాడు. అవునా? మా నాన్న దగ్గర నుంచి ఇప్పుడే ఉత్తరం వచ్చింది. బండెడు సానుభూతినైతే రంచగలడే, కానీ ఆర్థికంగా సహాయపడలేదు. మా నాన్న యజమాని, మీ నాన్న పాలేరు. వాళ్ళ హోదాలో బతకాల్సింది, వాళ్ళ నా దేవుడు కూడా మార్చలేడు. కానీ నువ్వు నా ప్రాణానివిరా, నీ కష్టం వస్తే భరించగలనా? ఆల్ రైట్, దిగులు పడద్దు. మీ నాన్న వైద్యం కోసం నేను పంపుతాను డబ్బు, ఓకే? రాజు రాజు, నీ ఔదార్యానికి ఏమిచ్చి బదులు తెచ్చుకోను, అది కూడా చెప్పి పుణ్యం కట్టుకో రాజు. ఇది ఔదార్యం కదరా ఫూల్, స్నేహం. కమా ఈ ఫోటో తినా. కొంచెం పక్క రాశాంతి. నవ్వు, రెడీ. ఒక్కగానొక్క ఆడపిల్ల, కొండంత సమస్య. దాన్ని పెళ్లి చేయాలి, దాన్ని ఒక ఇంటి దాన్ని చేసి నా బాధ్యత తీర్చుకోవాలి. ఈ బరువు భారం నిద్రాహారాలు లేకుండా చేసింది రాయుడు గారు. ఆచారి, నా దగ్గర వేషాలు ఏవాక? వేషాల నీ సంగతి నాకు తెలీదా? తలవాడి దగ్గర తలవ వేషం వేసి అంత ఎందుకు సంపాదించు? నా దగ్గరకు వచ్చి కన్న కూతురు, దాని పెళ్లి అంటూ కథలు చెప్తున్నావు. నిజం చెప్పా, నీకు అసలు పెళ్లి అయిందా? వైకుంఠవాస మధ్య వాడెందుకు? నిజంగా నీకు పెళ్లిడికి వచ్చిన కూతురే ఉంటే, దాని పెళ్ళే ఒక పెద్ద సమస్య కూర్చుంటే. ఓయ్, ఓ పని చేసి దాన్ని అగ్రి పంపించి ఉంచుకుంటా. అడుక్కోటానికి సిగ్గులేదు, కానీ మాట అంటే కదిలిపోతాం. ఎందుకని ఆచారి, నేను సాయం చేయాలనేది ఒక్కటే మార్గం, ఆలోచించుకో. అయిందిరా, అయ్యింది. ఎలాగో బ్రతకడం, బ్రతికించడమే బ్రతుకు అనుకున్నావురా? బరువు ప్రతిష్టలతో బ్రతకాలరా, అది బ్రతుకు? అభం శుభం తెలియని కన్న కూతుర్ని ఒక త్రాగుబోతు చేత అవమానింపజేసావు. చీచీచీచీచీ, నీది ఒక బ్రతుకే. నీకు ఆత్మగా బ్రతకడం నాకు కష్టంగా ఉంది, వీల్లేదు. నిన్ను క్షమించడానికి వీల్లేదు, అసలు నిన్ను బ్రతికించడానికి వీల్లేదు. నీలాంటి తండ్రులు భూమికి మారు. ఓ చావు, చావరా, చావు, చావు. అమ్మా శాంతమ్మా, శాంతమ్మా, నువ్వెక్కడున్నావా తల్లి? నీకోసం మేడంతా ఎత్తికానమ్మా. అమ్మా, ఏడుస్తున్నావా తల్లి? నీ అమ్మాయి ఏమైనా అంటా? రా, నేను కనుక్కుంటా కదా, రా. అమ్మా శాంతమ్మా, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తుందా? తొందరగా పెళ్లి చేసి పంపించేస్తావు అని భయపడుతున్నావా? అప్పుడే ఎక్కడమ్మా, మీ అయ్యి కొండకెళ్ళి రావాలా? ఆ తర్వాత ఏడాది కానీ సంబంధాలు ఎక్కడం ఊరుకోమ్మా. ఎల్లమంది కోట పెబగడుతున్నారు, చూసుకెనరా. నేను వస్తాలేమ్మా, నువ్వు వెళ్ళు. ఎందుకమ్మా ఏడుస్తుండా? శాంతమ్మా ఊరుకోమ్మా.
మంద కోటయ్య ఏలుకో ఏలుకో చెయ్యి కాస్త అందించి చేదుకో చేదుకో మంద కోటయ్య ఏలుకో ఏలుకో చెయ్యి కాస్త అందించి చేదుకో చేదుకో చర్మమ్మును కట్టిన వాడ త్రిశూలమ్ము చేపట్టిన వాడ పులి చర్మమ్మును కట్టిన వాడ త్రిశూలమ్ము చేపట్టిన వాడ చేసుని మెడలో చుట్టిన వాడ శిరమున గంగను పెట్టిన వాడ మంద కోటయ్య ఎదుకో ఎదుకో చెయ్యి కాక అందించి చేదుకో చేదుకో ప్రభలు కట్టుకొని వస్తామయ్యో శివరాత్రి జాగరణ చేస్తామయ్యో జోడు ప్రభలు కట్టుకొని వస్తామయ్యో శివరాత్రి జాగరణ చేస్తామయ్యో ఏటేట నీ కొండ ఏటేట నీ కొండ ఎక్కుతామయ్యో ముదుపులన్నీ చెల్లించి మొక్కుతామయ్యో శివ శివమూర్తి నీవేనయ్యా శివావతారము నీవేనయ్యా శివ శివమూర్తి నీవేనయ్యా శివావతారము నీవేనయ్యా భక్తుల బ్రోవగనిలపై వెలసిన పరమేశ్వరుడవు నీవేనయ్యా ఎల్లమంద కోటయ్య ఎదుకో ఎదుకో చెయ్యి కాక అందించి చదుకో చదుకో జంగములు గుడి కడము గగ శంఖనాదముల చిందులు దొక్కగా కోటి జంగములు గుడి కడము గగ శంఖనాదముల చిందులు దొక్కగా భూలోకమున కైలాసం మీ ప్రత్యక్షముగ కనబడు వింతగా Ha ha ha.
సార్ అందరూ పిక్నిక్ వెళ్ళిపోతున్నారండి, ఏడు పని మీరు కూడా ఎటనే వెళ్ళండి సార్. ఏమిటోనండి, మనం అనుకోవటమే గాని ఆ గడి వస్తే ఎవరూ తప్పుకోలేరు. దాని చావు నూతులో ఉంది, చచ్చింది. సరేనయ్యా, నూతులో పడి చచ్చే అంత అవసరం ఏమొచ్చిందో అది ఆలోచించు. చచ్చిన దాని గురించి మీటింగ్ ఎందుక? ముందు పిక్నిక్ ఏర్పాటు చూడండి. చక్కగా అక్కడ ఇక్కడ నేనెప్పుడో మీరే ఆలస్యం. అయితే బయలుదేరండి, బయలుదేరండి. నేను వస్తే జపాన్ మ్యాన్ సంగతి ఎవరు చూస్తారు బాబు? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. తలుపు దేవయ్యా. మిస్టర్ ప్రసాద్, ఇంతవరకు మీరు ఎక్కడున్నట్టు? శాంతి మరణించిందన్న వార్త విని తట్టుకోలేకపోయాను సార్. ఎక్కడెక్కడో తిరిగాను, అయినా మనశ్శాంతి దొరకలేదు. కుమిలిపోతున్నా. లాడ్జిలో ఇంతమంది ఉండగా మీరొక్కరే అంతగా కుమిలిపోవలసిన అవసరం? శాంతి నా మనసుకి బాగా నచ్చిన పిల్ల, అందుకే ఆమెకు కొత్త బట్టలు కూడా ప్రజెంట్ చేశారు. అవునా? అంతేకాదు, శాంతి బ్రతికుంటే మా ఇంటికే తీసుకెళ్లేవాడి. అంటే ఆమె పట్ల అభిమానమే కాని ఆమె హత్యతో మీకు ఎలాంటి సంబంధం లేదంటారు? ఇది హత్య కాదు, శాంతిని చంపే రాక్షసులు ఇక్కడ ఎవరూ లేరు. శాంతి ఆత్మహత్య చేసుకుంది. హత్యో ఆత్మహత్యో అది మేం తెలుసుకోవాల్సిన విషయం. ఆల్ రైట్, మీతో ఇంకా పని పూర్తి కాలేదు. సీ యూ అగైన్. ఆత్మహత్య కాదు హత్యే. జపాన్ మేడ పరిసరాల్లో బావిలో పడి మరణించిన శాంతి అనే ఆడపిల్ల గర్భవతిగా ఉన్నట్టు పోస్ట్ మార్టంలో తెలిసింది. ఆమె మెడనెవరో పిసకటం వల్ల ఇది ఆత్మహత్య కాదని హత్య అని రూఢిపరిచారు. పోలీసులు హంతకుడి కోసం గాలిస్తున్నారు. ఎవరా హంతకుడు? వ్యరూపం చేసినోడే చంపుంటాడు. అంటే మనం సేకరించిన ఆధారాలను బట్టి రాజు స్థితిపరుడు, శాంతి లాంటి పేదపిల్లని ప్రేమించి నవ్వుల పాలు కాలేడు. రాము పేద విద్యార్థి, మంచి నడవడికి కలవాడు, చక్రపాణి భయస్థుడు, ప్రాణాలు తీసే సాహసం అతనిలో లేదు. రాయుడు లక్ష్మీపతి వయసు పరంగా పెద్దవాళ్ళు, ఇకపోతే మిగిలింది ప్రసాద్. ప్రసాద్ గురించి నేను రిపోర్ట్ ఏమిటి? ఆ లాడ్జిలో ఉన్న వాళ్లే అతని గురించి చెడు చెబుతున్నారు సార్. అతని గదికి ఆడవాళ్ళు రావడం మామూలే. రాధ అనే వాళ్ళ బంధువులమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మరోపక్క శాంతితో విచ్చలవిడిగా తిరిగాడు, శాంతికి బహుమతులు ఇచ్చాడు, పెళ్లి చేసుకుంటా అనే మాయ మాటలు చెప్పి మోసగించాడు. ఆమె గర్భవతి అని తెలుసుకున్నాడు. ఈ సంగతి రాధకు తెలిస్తే తాము పెళ్ళాగిపోతుందని భయపడ్డాడు. అందుకనే శాంతిని చంపి తనకేమీ తెలియనట్టు ఇది ఆత్మహత్యగా నిరూపించాలని ప్రయత్నించాడు. శాంతి చావుకు మొదటి నుంచి అందరికంటే ఎక్కువగా కలత చెందింది, కంగారు పడుతున్నది ఒక ప్రసాదే సార్. ఆల్ రైట్, ముందు అతని కస్టడీలోకి తీసుకోండి. బాధపడకు బావా, నిందే ఎక్కువ కాలం బ్రతకదు. నిజం తెలిసే వరకు నిబ్బరంగా బ్రతకగలనా రాధా? బావా సార్, తమను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు, ప్రసాద్ చాలా మంచివాడు, అతను ఇంత ఘోరాన్ని చేసి ఉంటాడంటే నేను నమ్మలేకపోతున్నాను. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నప్పుడు ఎవరి నమ్మకాలు పనిచేయవు సార్. అతను అపరాధో నిరపరాధో తేల్చెప్పవలసింది కోర్టు వారు.
Mr. Prasad, you are under arrest. ఒక ఉపాధ్యాయుని కళాశాల ఆవరణలో అరెస్ట్ చేస్తే అది ఆ సంస్థకే అప్పగిస్తాను. ఫోన్ చేసి చెప్తే నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చాను. చివరికి అవకాశం కూడా ఇచ్చారు కదా. వెల్, త్వరగా నడవండి. అమ్మా శాంతమ్మా, శాంతమ్మా, ఓ శాంతమ్మా, తమ్ముడికి బొమ్మలు, నీ గాజులు, రిబ్బన్లు తెచ్చానమ్మా, తొందరగా రామ్మా. నా తల్లి ఎక్కడా? అలాగనేవి ఏడుస్తానేమి? ఏమైంది అమ్మా? శాంతమ్మా, శాంతమ్మ లేదయ్యా, లేదు, చచ్చిపోయింది. మనల్ని వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అయ్యా. శాంతమ్మ, నా తల్లి చచ్చిపోయిందంటావా? నా తల్లి చచ్చిపోయింది. నిన్ను నమ్మి నా తల్లిని నీకు అప్పగించేస్తే చచ్చిపోయింది. నువ్వు తల్లివేనా అంటావు? వెళ్ళి నా తల్లిని తీసుకురా, నా తల్లిని తీసుకురా, తీసుకురా, తీసుకురా. తాలేదా? శాంతిని చంపింది ప్రసాద్ మాస్టర్. ఆయన పోలీసులు పట్టుకున్నారు, తగిన శిక్ష వేస్తారు. శిక్ష ఏమైనా కావాలి బాబు? నా తల్లి నాకు కావాలి. మీరిస్తారా బాబు? మీరిస్తారా అంట? ఆశలు పండించు ఆనంద గౌరీ, వరములు నందించు వరహాల గౌరీ. ఆశలు పండించు ఆనంద గౌరీ, వరములు నందించు వరహాల గౌరీ. అమ్మా, అప్పుడు నీకు రెండేళ్ళమ్మా. నీ ముక్కేదమ్మా అన్నాను, ఇదిగో అని చూపించావు. నీ కళ్ళయ్యమ్మా అన్నాను, ఇగో అని చూపించావు. మీ అయ్యాడమ్మా అన్నాను, నవ్వుతూ ఇది అదవని చూపించావు. అవునమ్మా, యదవనే యదవని కనుకనే ఆనాడే నిన్ను అడగలేకపోయానమ్మా. నీ ప్రాణాలు ఎక్కడున్నాయని అడుగుంటే నువ్వు చెప్పి జరిగి ఈ గుండెల్లో దాచుకునేవాడు. రాముడు, అద్దంలో చూసుకో, ఎంత నిరసించిపోయావు తెలుస్తుంది. రాత్రి నిద్రపోలేదా? నాకు నిద్ర రాదు రాజు. ఎంతసేపు ఇలా కూర్చుంటావు? కాలేజీకి టైం అయింది. లే, క్విక్, కమాన్. పది నిమిషాల్లో స్నానం ముగించాలి. ఓకే, బట్టలు వేసుకురా. నాకు ఎలాగో చదువు గీతలేదు, కనీసం నువ్వైనా శ్రద్ధగా చదివితే సంతోషిస్తాను.
గుడ్ ఇంగ్లీష్ చేయాలన్నా. మనసంతా చదువు మీద పెట్టు, సాయంత్రం కాలేజీకి వస్తాను. ఓకే. రాముడు, కాలేజీకి వెళ్ళలేను రాజు. నేను అసలు చదవను, చదివి సుఖపడే అదృష్టం నాకొద్దు. నాన్ సెన్స్ యూ ఫూల్ కమ్ ఆన్. అమ్మా, నన్ను ముందంటే అయ్యా అయ్యా అంటూ నా వెనకాలొచ్చేదానివే. అట్లాంటిది నాకు చెప్పకుండానే నాకంటే ముందెందుకు వెళ్ళిపోనావమ్మా. ఇది నీకు న్యాయమేనా? రావుడు, ఇది నీ ఎదురుగా ఉన్నంతకాలం నువ్వు ఇలాగే ఏడుస్తుంటా. ఇది తాగేసి ప్రశాంతంగా పడుకో. అండర్స్టాండ్? గుడ్ నైట్. ఎడవకండి సార్, నా మీద ఒక పాట రాయండి సార్. శాంతి, రాయండి సార్, రాయండి సార్.
భద్రత ఎక్కడ గడిపాడా? చెట్టును సోఫా అనుకున్నాడేమో, ఎంతైనా ఇంటి దగ్గర తాకూడదండి. చాతుగురు గారు అమ్మా ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాం తెలుసా? ప్రాణం నాది ఒక ప్రాణమేనా రాజు? ప్రాణం ఉన్న మనిషినా నేను? అబద్ధం రాజు, అబద్ధం. శాంతి లేకపోయిన తర్వాత నేను ఇంకా బ్రతికున్నాననే అంటావా రాజు? రబ్బిష్! ఇంకో తర్వాత శాంతి పేరెత్తాడు తంతాం. జరిగింది మర్చిపో, దట్స్ ఆల్. లేదు, మర్చిపోలేను, అది నా వల్ల కాదు. ఇవి పెట్టే చేతులు కానీ కొట్టేవి కావరా? నా చేతి దెబ్బలు తిన్నాను బాధపడ్డ. ఓకే, నీ దెబ్బలు శరీరానికి తగులుతాయి కనిపిస్తాయి, కానీ శాంతి కొడుతున్న దెబ్బలు నా హృదయానికి తగులుతున్నాయి రాజు. అవి నీకెవరికీ కనిపించు. స్టూపిడ్, ఎవరితేరా శాంతి? నాకంటే ఎక్కువ, దాంతో నీకు నాన్న పరిచయం రా. మన స్నేహం కంటే గొప్పదా పరిచయం? అది నీకు చెప్పిరా అర్థం కాదు రాజు, అర్థం కాదు. ప్లీజ్ వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. రాడు, వెడతాను, కానీ మళ్ళీ నిన్ను స్థితిలో చూస్తే మాత్రం ఊరుకో, అది కూడా గుర్తుంచుకో. గురుగారు మీకోసం మీటింగ్ లో ఉన్నానండి. ఇవాళ ఏమో కొంచెం చెప్పాలి. ఈ కేసు పోయే మార్గం లేదా ఆపరేటర్ గారు? ఒక అమాయకుడు నిష్కారణంగా బలి కావాల్సిందేనా? చట్టం మీరనుకున్నంత అన్యాయంగా ప్రవర్తించదు. అనుమానం మీద ప్రసాద్ గారిని కస్టడీలోకి తీసుకున్నారంతే. విన్నావుగా అమ్మా, బావకి చట్టమే కాదమ్మా, భగవంతుడు కూడా అన్యాయం చేయలేడు. ఏమన్నా, నాకేంటో భయంగా ఉంది. గోంపతి మేడం, అంతా సవ్యంగా జరుగుతుంది. ప్రసాద్ గారిని జామీన్ మీద విడుదల చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నాను. మూలను మెరుపుతీగా వై కలలు రే వినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. నిదుర మూలను మెరుపుతీగా వై కలలు రే వినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది శాంతి. రే రాముడు, ఇన్నాళ్ళు ఎవరి గురించి ఏడవలేదురా. రే, నన్ను ఏడిపించకురా రాముడు, ఏడిపించకురా, రా పదు. నా తల్లిని చంపుతావురా సీతయ్య? అది నీకేం అపకారం చేసిందనరా? చంటి పిల్లే, నన్ను చంపుతావా? ఇప్పుడు నీ ప్రాణాలు తీస్తాను, ఎవడో చూస్తాను. చావు, 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 చావు. వదలండి, అతను వదలండి. ఆ బాధ ఏమిటో నాకు తెలుసు. అతని దృష్టిలో నేను ఒక హంతకుణ్ణి. నన్ను కొడితేనే కానీ ఆ బాధ కొంతైనా ఉపశమనం కలగదు. నేను అందుకు సిద్ధం. కొట్టినవండి, అతన్ని కొట్టినవండి. నిన్ను కొట్టాలా పాత వెళ్ళాలా? మాస్టర్, నిన్ను చంపినా పాపం లేదురా. ఇది అతని కసి, కానీ నా ఆవేదన అతనికి అర్థం కాదు. శాంతిని చంపిన హంతకుడు ఎవరో తెలియక ఒక ఆవేదన, ఈ తండ్రికి హంతకుడిగా కనిపించి ఇతన్ని ఓదార్చే అవకాశం పోగొట్టుకున్నందుకు మరో ఆవేదన. సీతయ్య,
నన్ను నమ్ము, కసాయివాణ్ణి కాదయ్యా, శాంతి నీకంతో నాకు అంతే. నిన్నెలాగూ వదర్చే, కనీసం నీ కసి తీరేందుకైనా ఉపయోగపడితే అదే పదివే. కొట్టు సీతయ్యా, కొట్టు. ఎవరైనా ఎందుకు భయపడాలండి? త్వరగా చేసుకోండి సార్, నేను చాలా మంచి పిల్లని, మిమ్మల్ని ప్రేమించాను, నాకు అన్యాయం చేయకండి సార్. రండి సార్, పెళ్లి చేసుకుందాం, చేయండి సార్. రావు సార్ పడుకోండి సార్. డాక్టర్, వ్యాధి ఏమీ లేదు, మనశ్శాంతి చాలా అవసరం. ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము పెళ్ళోళ్ళే పిచ్చి మోగమా. పెళ్ళోళ్ళ శాంతమ్మకి పెళ్లి చెయ్యాలని తెగపోరి,
తీరాలను తీసుకొస్తే తెల్ల మొగం వేస్తావేంటే? బందరు వెళ్ళి తీసుకొచ్చా. ఆ పిల్లోడిని చూడు, కారంలో పని అంట, మనకంటే మెరుగే. ఏంటా ఎరుసుకులు నువ్వు? వెళ్ళి బందుకుని పిల్ల, వెళ్ళే త్వరగా తెమ్మలాలే, మళ్ళా వర్జం వచ్చేస్తుంది. బాబు, నాకు ఒక్కటే కూతురండి, బంగార బొమ్మ అండి. మరేమో కొద్దో గొప్ప చదువుకుంది కూడానండి. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు, అది ఇంట్లో పుట్టాల్సింది కాదండి, మా గొప్పోళ్ళ ఇంట్లో పుట్టాల్సిందండి. పిల్లదానికి పెళ్లి చేసి పంపేయాలంటే మా దిగులుగా ఉంటుందండి. కానీ మా దుర్గమ్మ సనుగుడు భరించలేక మిమ్మల్ని తీసుకొచ్చానండి. సీతయ్య, బాబు రండి, శాంతమ్మను చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వచ్చారు బాబు. అయితే దుర్గమ్మ చెప్పింది నిజమేనన్నమాట. ఎవరికిరా పెళ్లి, శాంతికేనా? అవునండి. శాంతికి పెళ్లి చేయాలనుకుంటున్నావంటరా సీతయ్య? కన్న కడుపు తీపేమిటో తెలియని వాణ్ణైనా నీ బాధను అర్థం చేసుకున్నాను. కానీ నిన్ను ఓదార్చే శక్తి నాకు లేదురా. అయ్యా, ఇతనికి ఆడపిల్లన్న మాట నిజమే, కానీ ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. ఇతనికి పిచ్చెక్కింది. పాపం ఇతని పిచ్చి మాటలు నమ్మి ఇంత దూరం వచ్చాను. పరిస్థితిని అర్థం చేసుకుని దయచేసి వెళ్ళిపోండి బాబు, దయచేసి వెళ్ళిపోండి. అదేంటండి, తాంబూలం అర్పించుకోకుండా వెళ్ళిపోతున్నారంటండి? పాపం మేనేజర్ గారు వాళ్ళు ఆపండి, మళ్ళీ నా పిల్లలకి సంబంధాలు తెచ్చుకోవాలండి బాబు. భగవంతుడా, ఏ మడిసినైనా దక్కిచ్చు తండ్రి. ఏ దేవిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయినే. నేనే తీసుకొచ్చాను. ఎందుకు? డాక్టర్ స్థలం మార్పు చాలా అవసరం అన్నాడు. వద్దు రాజు, నేను ఇక్కడ ఉండలేదు, వెళ్ళిపోతాను. ఎక్కడికి? మళ్ళా దయ్యాల మెడకేనా? శాంతి దయ్యమా రాజు? అవును, దయ్యమే. నిన్ను పట్టి పీడిస్తున్న దయ్యం, దాన్ని మర్చిపోకపోతే నీ ప్రాణాలు తీసే పిశాచి. అండర్స్టాండ్ రాజు? నీకు బానిసనే.
అంత మాత్రాన అంతరాత్మను నొక్కలేవు రాజు, అది నీ చేత కాదు. జాగ్రత్త. అంతరాత్మ జాస్ ఎక్కడ రాది? కవిత్వంలో ఉంటుంది. నీలాంటి కవిగాడి మాటల్లో బతుకుతుంది. దాని నోరు నొక్కి అవసరమైతే కాల్చి బూడిద చెయ్యి. కమాన్, కింద క్యాబ్రే ఉంది. నేను రాను, నేను ఎక్కడికి రాలేను. వస్తావు, నా మాట వింటావు. కమాన్ రా. హలో హలో, పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్. హలో, నో నథింగ్ రాంగ్ హియర్, దే ఆర్ డ్రంకర్డ్. పోలీసులకు ఫోన్ చేస్తావురా రాస్కెల్? గుండెల్లో దాచుకున్న అగ్నికుండం నన్ను దహించి వేస్తుంది. ఇక భరించలేను రాజు, భరించలేను. భరించాలి, భరిస్తూ బ్రతకాలి. అనుక్షణం చస్తూ బతకలేను రాజు. దీనికంటే ఒక్కసారిగా చచ్చిపోవటమే మేలు. నన్ను వెళ్ళనివ్వు. నా ప్రాణంగా ఎంచుకున్నాను రా ఫూల్, నన్ను కాదంటే కోపం వస్తుంది. ఏం చేయను, బలమంది కనుక కొట్టాను. శాంతి నాకు శాపం పెట్టింది రాజు, నిజాన్ని దాచగలిగే ఓపిక లేకుండా చేసి. ఓడిపోతున్నాను రాజు, నలిగిపోతున్నాను. నువ్వు కొడతావని చేతులు జోడించలేదు. నీ స్నేహానికి, నీ ఔదార్యానికి చివరిసారిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను వదిలే రాజు, ఈ చిత్రహింస నుంచి విముక్తి కలిగించు. రాముడు, నీకెలా చెప్పాలో తెలియకుండా ఉందిరా. అడుగు ముందుకు వేయకు, అసలే అలసిపోయి ఉన్నావు. నేను గట్టిగా కొడితే చచ్చిపోతావు. ఆగిపో, ఆగిపో. Ha, 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 ha,
పోలీస్ స్టేషన్కి. జరిగింది చెప్పి సర్వనాశనం అయిపోవడానికి సిద్ధపడావా? నీ మీదనే పెట్టుకున్న ఆశలు కలలు ఏవి నేను ఆపలేవా రావుడు? ఆపలేవు. విశ్వాసఘాతకుడు, ఇదే నా స్నేహం? స్నేహం? ఈ స్నేహమే ఇన్నాళ్ళు నా నోరు మూసింది. ఈ స్నేహమే నన్ను నీ కుక్కలాగా చేసి నా వ్యక్తిత్వాన్ని మంటగలిపింది. అవునరా, నువ్వు నిజంగా కుక్క పిల్లవై. మా వాళ్ళంతా నిన్ను ఆశ్రయించుకుంటుంటే పాలు పోచి పెంచుకున్నాను. ఒరేయ్, నన్ను కరవాలని ప్రయత్నించుకో. కరిచే కుక్క పిల్లను చంపుతారే కానీ ముద్దు చేయరు. కమాన్, వచ్చి కారెక్కు. నేను రాను, పోలీసులకు లొంగిపోయి నిజాన్ని చెప్తాను. నేను ఇచ్చిన బదులు ఇదే రాజు. నీ రుణం తీర్చుకున్నాను రాజు, నీ రుణం తీర్చుకున్నాను. చంపేశాను సార్, చంపేశాను రాజును, చంపేశాను నా రాజును, చంపేశాను. నేను హంతకుణ్ణి, నేను హంతకుణ్ణి సార్, నేను హంతకుణ్ణి. ప్రాణమిత్రుడి ప్రాణాలు తీసిన పాపాత్ముణ్ణి. ఈ గుండెల్లో దయాదాక్షిణ్యాలు లేవు, కృతజ్ఞత అసలే లేదు. నన్ను నమ్మిన రాజును నిర్దాక్షిణ్యంగా చంపాను. నేను మనిషిని కాదు సార్, నేను మనిషిని కాదు. ఈ హత్య కంటే ముందు మరో హత్య చేశా. శాంతి, శాంతిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ చేసుకోలేదు. కనీసం చేసుకుంటారని ఒక్క అబద్ధం చెప్పినా నా శాంతి బతుకుండేది. నా శాంతిని నేనే చంపుకున్నాను సార్, నేనే చంపుకున్నాను. ఆ రోజు రాత్రి, ఆ రోజు రాత్రి నాకు బాగా గుర్తు. వర్షం వస్తుంది. Thank you.
ఇంతసేపు ఇక్కడే ఉన్నావా? అవును, మిమ్మల్ని చూస్తూ నుంచున్నాను. ఓకే, జరిగింది ఎవరికి చెప్పు. ఎవరికి చెప్పుకోలేని మనిషే సర్వం చూశాడు రాజు. అవును అవును, శాంతిని ప్రేమించా, పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నువ్వా? నువ్వు శాంతిని ప్రేమించావా? మరి మరి ఆ సంగతి మాట మాత్రమే నేను చెప్పావు కదరా. రాముడు రాముడు, నిజమే సార్, రాజు నా కోసం ఏమైనా చేయగలడు. అడిగితే ప్రాణాలిచ్చే మంచి మిత్రుడు రాజు, కానీ అతనికి నా ప్రేమ కథ చెప్పలేదు. చెప్పుంటే చెప్పుంటే నా శాంతి నాకు దక్కుండేది. శాంతిని ఒక మామూలు పనిపిల్లగా, మగవాడి కోరికల కమ్ముడు పోయే ఆడపిల్లగా భావించిన రాజు నా ప్రేమ కథ విని తల్లడిల్లిపోయాడు. జరిగిన తప్పుకు శిక్ష విధించమన్నాడు. రాజును దండించే పాటి స్తోమత నాకుందా? అంతటి శక్తి నాకెక్కడిది సార్, ఎక్కడిది? ఒకరోజు బీచ్లో ఒంటరిగా ఉన్నాను. రావుడు, కార్లు ఎవరున్నారో చూడు. చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను రావుడు. ఏమిటది? శాంతిని పెళ్లి చేసుకో. రాజు, ఏమిటి నువ్వు అంటున్నది? శాంతిని నేను పెళ్లి చేసుకోవాలా? అవును, ప్రేమించానని చెప్పావుగా. ఇది దారుణం రాజు. శాంతిని నువ్వు పెళ్ళాటం ధర్మం. అది జరగని పని. అలాంటప్పుడు శాంతిని ఎందుకు పాడు చేశావు? ఆ మాటకు వస్తే డబ్బుతో కొందని, మాయమాటంతో కొందని చాలా మందిని పాడు చేశాను. అయితే నేను పాడు చేసిన ఆడవాళ్ళని గురించి జాలి పడలేదు సరికదా, ఆలోచన కూడా చేయలేదు. కానీ శాంతి నువ్వు అభిమానించిన పిల్ల, నువ్వు ప్రేమించిన పిల్ల, అందుకే ఆ అమ్మాయికు బ్రతికిన వాళ్ళని ఆరాటపడుతున్నాను. నేను అందుకే అంటున్నాను, శాంతిని నువ్వు పెళ్ళాడు, ఆమెను నీ అర్థాంగిగా స్వీకరించి ఆదరించు. నేను అడగాలే గాని నీకు ఆదరించడం మామూలే రాజు. ఆదరించగలనరా? కానీ నువ్వు ప్రేమించిన శాంతిని పెళ్లి చేసుకుని సుఖపడగలనా? నా సుఖశాంతులు నీకు ముఖ్యం కావరావుడు, చెప్పరా, చెప్పు. నీదైపోయిన శాంతిని నేను మాత్రం పెళ్ళాడొచ్చునా? అలాంటి జీవితంతో నేను రాజీ పడగలను. రాముడు, నా స్నేహానికి ఏం బదిలివ్వగలను? నా చేత్తో విషమిచ్చినా తాగి భరించగలను. గుర్తుందా, ఈ సాయం చేసి పుణ్యం కట్టుకోరా. క్షమించు రాజు, మేలు చేసిన మిత్రుడికి సాయపడలేని బ్రతుకు వ్యర్థం. విషాన్ని తాగి నిశ్చింతగా కన్ను మూస్తా. రాముడు, అంత మాట అనుకురా. నువ్వు నాకు దూరం అయితే బ్రతకలేను రా రాముడు, బ్రతకలేను. అంత మంచివాడు నా రాజు, ద్రోహిని నేను సార్, నేను. అతని కోరిక ప్రకారం శాంతిని పెళ్ళాడతాననే అబద్ధం, ఒక్క అబద్ధం చెప్పుంటే నా శాంతి మరణించేది కాదు. రాజు రాజు, నీ హృదయం ఎంత మంచిదో, నీ ఆవేశం అంత చెడ్డది. నా మీద నీకెందుకంత అభిమానం రాజు? ఎందుకు అభిమానం? ఈ అభిమానమే సార్ నా శాంతిని నాకు దూరం చేసింది. శాంతి శాంతి శాంతి. పాప అలిసిపోయాడు, బీచ్ తీసుకెళ్దాం పదండి. చ
రాజుతో ముభావంగా ఉంటున్నాను. అతను విసిగిస్తే తిడుతున్నాను. నువ్వంటే నాకు అసహ్యం రాజు అని కూడా చెప్పాను. అతన్ని రెచ్చగొట్టింది నేనే సార్. ఒకనాడు రాముడు, రాముడు, శాంతి గర్భవతి. గర్భవతి? అవును, గర్భవతి. శాంతి, శాంతికి పుట్టబోయే బిడ్డ, ఇద్దరూ మన పాలిటి యమదూతలు అవుతారు. ఒరే రాముడు, వీళ్ల వల్ల మన స్నేహం చెడిపోకూడదురా. నువ్వు నాకు దూరం అయితే సహించలేను, సహించలేను. మీ నాన్న వెళ్ళిపోయాడా శాంతి? కూర్చు, నీకో కథ చెప్పనా శాంతి. ఇద్దరు మిత్రులున్నారు, ప్రాణమిత్రులు. ఒకడు రౌడీ, మరొకడు మొండి. తన మిత్రుడి కోసం రౌడీ ఎంతగానో సహాయపడ్డాడు. రౌడీ అడగాలే కాని ప్రాణాలు సైతం ధార పోసేందుకు సిద్ధంగా ఉన్నాడు మొండి. ఇది వాళ్ళ స్నేహం. మొండి దగ్గర ఓ పువ్వు ఉంది. రౌడీ ఆ పువ్వుని సరదా కోసం వాసన చూశాడు. ఆ సంగతి తెలిసి ఆ పువ్వు తనకక్కర్లేదన్నాడు మొండి. రౌడీనే ఉంచుకోమన్నాడు. రౌడీ వినలేదు. తన మిత్రుడి ఆనందం కోసం ఏవైనా చేయగలడే కానీ అతని ఆనందాన్ని అపహరించి సొంతం చేసుకునే మనిషి కాదు. తన బాధని వివరించి చెప్పాడు. కాళ్ళ వేళ్ళ ప్రాధేయపడ్డాడు. ప్రాణాన్నిచ్చి స్నేహ ధర్మాన్ని నిలుపుకుంటానన్నాడే కానీ పువ్వుని స్వీకరించలేనన్నాడు మొండి. తన మిత్రుడి ప్రాణాలు చూసేందుకు రౌడీ స్నేహం చేసింది. కాదు, కాదు, మరలా ఈ సమస్యను పరిష్కరించండి, మరలా ఈ సమస్యను పరిష్కరించండి. స్నేహితుడిని చంపుకోవడమా? స్నేహాన్ని చంపిన పువ్వుని నామరూపాలు లేకుండా చేయాలి. ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు రాము. ఆవేశానికి శాంతి బలి కావటం చూస్తూ ఊరుకున్నానే గాని వారించలేకపోయా. నన్ను పెంచిన చేతులే నా ప్రేమను చంపుతుంటే ఎవరిని వారించను, ఎవరిని ఆదుకోను. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు హంతకు? నేను హంతకుని. శాంతిని చంపుకున్న దౌర్భాగ్యం. శాంతి, శాంతి. వినండి సార్, నా శాంతి పాడుతోంది. చూడండి సార్, నా శాంతి పాడుతోంది. ఆ నీలాకాశంలో నక్షత్రంలా నిలబడి ఆనందంగా పాడుతోంది. వినండి సార్, నా శాంతి పాడుతోంది. శాంతి, శాంతి, శాంతి. వాట్ ఏ ట్రాజెడీ. నిజమైన ప్రేమ కథలకు పరిణామం ఇంతే కాబోలు.